ఒక వార్తని వక్రీకరించడమే కాదు వార్తని ఏది నిజమైన వార్త దాన్ని తొక్కేస్తా మనం కావాలనుకున్న జనంలోకి తీసుకెళ్ళాలనుకున్నది మాత్రమే ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు సాక్ష్యం ఏంటంటే ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఒక వార్త ఏంటి జగన్కు జగన్ సానుభూతి రావడం కోసమే దాడి చేశాను ఎవడన్నా సానుభూతి రావాలనుకుంటే ముందే ఆ మొక్క జనానికి చెప్తే ఏమవుతుంది సహజంగా ఆ సానుభూతి పోతుంది కదా అయినా అదే మొక్కను ప్రచారం చేశారు అయితే లోపల పేజీలో జగన్పై దాడిలో తేలాల్సింది ఇదే ఇతర వ్యక్తుల ప్రమేయం ప్రోద్బలం ఉందా ఆయన అధికారంలోకి రావాలనుకున్న శక్తుల ప్రమేయం ఉందా శ్రీనివాసరావు దాడి దిశగా ఎవరైనా పురుగొల్పారా జగన్ ఆరోపిస్తున్నట్టు కుట్రలేదని ఇప్పటికే తేల్చేసిన ఎన్ఐ వివిధ పార్టీలు తటస్థుల అనుమానాలకు సమాధానం కరువు ఆ దిశగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఎన్ఐఏది చేయాలి కదా నిజం జగనే అడుగుతున్నాడు ఆ మొక్క దర్యాప్తు చేయమని తెలుగుదేశం కూడా అడగాలి కదా లేకపోతే కోర్టుని అడగాలి కదా ఎందుకంటే జగన్ తనను తాను జయించుకున్నాడని ప్రచారం చేశారు ఇప్పుడు కూడా ఈ వార్తల ద్వారా అదే ప్రచారం మరి అదే సందర్భంలో జగన్ మీద హత్యా ప్రయత్నం చేయించారన్నది కూడా తప్పే ఎందుకంటే జగన్ తనకి తను చేయించుకుంటే సానుభూతి వచ్చేటట్టయితే ఆ మొక్క వాడు చెప్పకూడదు శ్రీనివాస్ ఆ మొక్క చెప్పాడు అన్నప్పుడు అక్కడ సానుభూతి తనే చెడగొట్టినట్టు నెంబర్ వన్ రెండోది తెలుగుదేశం బయట ఎప్పుడన్నా ఆ టైంలో అతని మీద పొడిపిస్తే తెలుగుదేశానికి ఏమొరుగుతుంది ఎందుకని ఒరగదు అంటే ఖచ్చితంగా ఒరగదు ఎందుకంటే దానివల్ల నష్టం లేదు కాకపోతే ఒక్క లాజిక్ ఉంది ఆ టైంలో జగన్ కనుక ఏదన్నా అయిపోతే ఇక మనిషే ఉండనప్పుడు ఏముంటుంది ప్రాక్టికల్గా అయితే అప్పుడు మర్డర్ అటెంప్టే చేయించాలి అయితే ఇట్లాగా శ్రీనివాస్ అనేవాడితో చేయిస్తారా సాధ్యంగా కాబట్టి ఏముంది దాని వెనకాల ఇంటెన్షన్ అన్నటువంటి దర్యాప్తు జరగాల్సి ఉంది అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి అట్లా కాకుండా ఎవరికి కావాల్సింది వాళ్ళు రాసుకోవడమే ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం